హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక కుర్తీ హాల్ చూడబోతున్నారు. దానిలో ఏంటంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే ఫస్ట్ 500 రూపీస్ గిఫ్ట్ వచ్చర్ ఒక గివ్ అవే లాగా ఇస్తున్నారనమాట. అదేంటంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు గివ్ అవేలో ఆ 500 కూపన్స్ ఫస్ట్ 10 లక్కీ విన్నర్స్కి ఆ గిఫ్ట్ వౌచర్ ఇస్తుంది. దాంతో మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. కొన్ని టాప్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఇవి మనకు ఎన్ఎన్ఓ వెబ్సైట్ నుంచి పంపించారు. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, నేనైతే ఫుల్ కాటన్ వే సెలెక్ట్ చేసుకున్నాను అన్ని కుర్తీస్ కూడా. కాకపోతే నేను ఎక్కువ కాటన్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే కంఫర్ట్గా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మనకు హెల్త్కి కూడా మంచిదని నేను ఎప్పుడు కాటనే ప్రిఫర్ చేస్తాను. కాకపోతే ఏంటంటే, వీటిని డైరెక్ట్గా మీరు ఎన్ఎన్ఓ వెబ్సైట్ నుంచి కొనకుండా త్రూ క్యాష్ కరో ద్వారా వెళ్ళినట్లయితే మీకు 30% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. డైరెక్ట్గా మీకు వెళ్ళినట్లయితే ఇది రాదన్నమాట. సో అందువల్ల మీరు ఎన్ఎన్ఓ చాలా వెబ్సైట్స్ వీటితో లింక్ అప్ అయి ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మనం ఎన్ఎన్ఓ గురించి మాట్లాడుకుందాం. తర్వాత డైరెక్ట్గా మీరు వెళ్లకుండా ఈ విధంగా క్యాష్ కరో ద్వారా వెళ్ళి 30% క్యాష్ బ్యాక్ అనేది మీరు తీసుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఎన్ఎన్ఓలో అప్ టు 80% వరకు కూడా డిస్కౌంట్స్ నడుస్తున్నాయి. అవి మీరు పర్టికులర్ నేను ఆ జర్నీ కూడా మీకు తర్వాత యాడ్ చేస్తాను, ఎలా మీరు లాగిన్ అవ్వాలి, ఎలా ఏంటి అనేది. అవన్నీ అయిన తర్వాత మీరు వాటిలోనే మీకు తెలుస్తుంది అనమాట, మీరు సెలెక్ట్ చేసేటివి ఎంతవరకు డిస్కౌంట్ ఉన్నాయి, అప్ టు ఎంతవరకు డిస్కౌంట్ మీరు పొందొచ్చు అనేది. సో వాటినన్నిటికీ టాప్స్ చూసేసిన తర్వాత మనం ఆ జర్నీ ఎలా ఉంది అనేది చూసేద్దాం. సో ఫస్ట్ 1 by 1 టాప్స్ చూసేద్దాము. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ టాప్ వచ్చేసి దీన్ని చూద్దాం. సో ఇది మనం పర్చేస్ చేసిన తర్వాత, ఇది మనం ఎంత పర్చేస్ చేసాం, తర్వాత మనకు దీనిలో క్యాష్ బ్యాక్ ఎంత వచ్చింది అనేది కూడా నేను కింద స్క్రోలింగ్లో యాడ్ చేస్తాను, అది చూసుకోండి. తర్వాత మనం ఈ టాప్ వచ్చేసేటప్పటికి ఇది మనం మేనక పచ్చ అంటాం కదా, ఆ టాప్ అనమాట. కాకపోతే ఇక్కడ కొంచెం చూసారా, యాంటిక్ లుక్ వచ్చిన మనకు జరీ లాగా అనిపిస్తుంది. ఇది యాక్చువల్గా ప్రింట్ అనమాట, చూసారా, ఒక యాంటిక్ లుక్ అనమాట. ఎక్కువ దగదగా అనకుండా ఇలా ఉంటుంది, చూసారు కదా పెయింట్. ఇది మనకు ఈ విధంగా ఉందన్నమాట. సో ఇది కూడా మీకు పిక్లో సైడ్లో యాడ్ చేస్తాను, చూడండి. తర్వాత మనకు హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ కొంచెం ఒక చిన్న బార్డర్ లాగా ఇచ్చున్నారు. నెక్ మీకు నేను అన్నీ కూడా కాలర్ నెక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, కాకపోతే కొన్ని కాలర్ నెక్ ఉన్నాయి, కొన్ని నార్మల్ నెక్ కూడా తీసుకున్నాను. ఇక్కడ చూసారు చుట్టూ కూడా ఒక సన్న బార్డర్ లాగా కూడా ఇచ్చున్నారు, యాజ్ యూజువల్. తర్వాత మనకు ఇది త్రూ అవుట్ కూడా ఈ విధంగానే ఉందన్నమాట, ఫుల్గా కూడా ఈ విధంగానే ఉంది, చూసారు కదా. ఇది కూడా ప్యూర్ కాటన్, సో అందువల్ల నేను ఇది తీసుకున్నాను అనమాట. నేను పిక్ మీకు యాడ్ చేస్తాను, చూడండి. సో గోల్డ్ ప్రింట్, గోల్డ్ యాంటిక్ ప్రింట్ అనమాట ఇది. సో ఇది ఫస్ట్ టాప్. తర్వాత మనం సెకండ్ టాప్కి వచ్చేటప్పటికి ఇది కూడా ప్యూర్ కాటనే. సో ఇది లెమన్ ఎల్లో మెజంతా కాంబినేషన్లో తీసుకున్నాను. సో మనకు హ్యాండ్స్కి వచ్చేటప్పటికి మెజంతా, అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా మెజంతా వస్తుంది. బ్యాక్ సైడ్ మెజంతా, ఫ్రంట్ సైడ్ లెమన్ ఎల్లో వస్తుంది. తర్వాత మనకు కింద ఫుల్గా కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట, బ్యాక్ సైడ్ ఫుల్గా ఇది వచ్చేస్తుంది. సో ఇది కూడా నేను పిక్ యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. థర్డ్ టాప్ వచ్చేటప్పటికి ఇదన్నమాట పింక్. సో డిజైన్ ఈ విధంగా ఉంది. తర్వాత హ్యాండ్స్కి వచ్చేటప్పటికి చూసారా, ఇది డిఫరెంట్గా ఉందన్నమాట హ్యాండ్స్, చూసారు కదా. పాత మూవీస్లో బెల్ ఫ్యాంట్ అనేవాళ్ళు ఆ విధంగా అన్నమాట ఇది.
అట్లా లుక్ వచ్చేలాగా ఉంది. చాలా బాగుంది అన్నమాట ఈ విధంగా ఉండడం వల్ల. ఇది మీకు దూరం నుంచి కూడా చూపిస్తాను. సో ఇది వచ్చి నా థర్డ్ టాప్. తర్వాత మనం ఫోర్త్ టాప్కి వచ్చేటప్పటికి ఇది వచ్చి ఐవరీ కలర్. సో ఈ విధంగా ఉందన్నమాట. సో మనకు హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఈ విధంగా ప్లెయిన్ బార్డర్ లాగా ఇచ్చున్నారు. ఇది కూడా మీకు ఇది కూడా మీకు ఫుల్ కాటన్, చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఇప్పటికి ఇది అన్నమాట, కింద చూసారా ఇది కలంకారీ బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి. తర్వాత నెక్కి వచ్చి ఈ విధంగా ఉందన్నమాట. ఇది చూసారా ఇక్కడంతా చిన్న చిన్న యాంటిక్ తలుకులు ఉన్నాయి. తర్వాత మనకు కిందకు వచ్చేటప్పటికి బార్డర్ ఈ విధంగా వచ్చిందన్నమాట. ఈ విధంగా బార్డర్ వచ్చింది. సో ఇది కూడా మీరు చూడొచ్చు. సో ఇది మన ఫిఫ్త్ టాప్ అన్నమాట. ఇవన్నీ కూడా కాటన్ కుర్తీస్. నచ్చాయా మీకు, బాగున్నాయా లేదా, వీటిలో ఏది నాకు బాగా సూట్ అవుతుంది అనేది కూడా మీరు చెప్పండి. సో ఫ్రెండ్స్, కుర్తీస్ అన్ని చూసారు కదా, ఎలా అనిపించింది మీ అందరికీ? కాటన్ కుర్తీస్ బాగున్నాయా లేదా అనేది కూడా కామెంట్స్లో చెప్పండి. అంతేకాకుండా నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక సైన్అప్ లింక్ ఇస్తాను. దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వెంటనే మీ అకౌంట్లోకి 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అంతేకాకుండా మీరు అన్ని ఆఫర్స్ ఏమేమైతే ఉన్నాయో ఎన్ఎన్ఓలో త్రూ క్యాష్ కరో ద్వారా అవన్నీ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసేసేయండి, నేరుగా మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. ఇంకా మీరు ఈ సైన్అప్ లింక్ ద్వారా వచ్చిన 25 రూపీస్తో పాటు క్యాష్ కరో నుంచి 30% క్యాష్ బ్యాక్ మీకు వస్తుంది. అంతేకాకుండా ఎన్ఎన్ఓ నుంచి 80% డిస్కౌంట్ కూడా మీకు వస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనకు ఒక మంచి ఆఫర్ అనే చెప్పచ్చు. కాకపోతే అనుకోవచ్చు, ఏంటి అంత రిచ్గా లేవు అట్లా అనుకోవచ్చు. మనం ప్రైజ్ను బట్టి మనకు మెటీరియల్ అనేది ఉంటుంది. సో మనం 1000 రూపీస్కి వెళ్తే 1000 రూపీస్కి తగ్గట్టుగా ఉంటుంది. కాకపోతే ఈ ప్రైస్కి ఇవి చాలా కంఫర్ట్గానే ఉన్నాయి. మెటీరియల్ కూడా బాగానే ఉందన్నమాట కాటన్కి, కాటన్ మెటీరియల్. మనం బిలో 500కి వెళ్తున్నాం కాబట్టి ఆ ప్రైస్కి ఇది చక్కగా చాలా బాగుందని చెప్పచ్చు. ఆ ప్రైస్కి తగ్గట్టు మంచి క్వాలిటీ అనే చెప్పచ్చు. ఇంకా మీకు అందరికీ డౌట్ రావచ్చు, దీనిలోకి ఎలా వెళ్ళాలి, ఎలా పర్చేస్ చేయాలి అనేది మీకు డౌట్ రావచ్చు. సో దాన్ని నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. మీరు ఎలా లోపలికి వెళ్ళాలి, ఏది క్లిక్ చేయాలి, మీరు డైరెక్ట్గా మీ ఆఫర్స్ అన్ని పొందాలంటే ఏం చేయాలనేది, ఇంకా మీకు ఆ క్యాష్ బ్యాక్ అనేది మా అకౌంట్లోకి ఎలా వస్తుంది అవన్నీ కూడా డౌట్స్ ఉంటాయి కదా. సో మీరు ఆ జర్నీలో మీకు అన్నీ కూడా మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఎలా మీ అకౌంట్లోకి ఆ క్యాష్ బ్యాక్ అనేది రిటర్న్ వస్తుంది అనేది కూడా మీకు ఆ జర్నీలో మీరు చూడొచ్చు. ఇంకా వెళ్ళిపోదాము. మనం ఈ యాప్ మనం ప్లేస్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు యాప్ అనేది డౌన్లోడ్ అవుద్ది. సో ఇన్స్టెంట్ 25 రూపీస్ బోనస్ అనేది మనకి పొందుతాం. సో నెక్స్ట్ మనం సర్చ్ బార్లో NNNOWN టైప్ చేస్తే మనకి వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుద్ది. సో అక్కడ చాలా కూపన్స్ ఉంటాయి. సో దాంట్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీ షాపింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో అక్కడ చాలా కూపన్స్లో ఏదైనా ఒక కూపన్ సెలెక్ట్ చేసుకొని మీ షాపింగ్ స్టార్ట్ చేయడానికి ఎంతో టైం పట్టదు. సో ఇక్కడ మనం ఒక కూపన్ సెలెక్ట్ చేసుకుంటే, సో ఇప్పుడు ఓపెన్ అయిపోయింది కదా పేజ్. సో ఇక్కడ మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ డ్రెస్సెస్ చూస్తున్నాం కాబట్టి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నాం. సో దీన్ని సింపుల్గా యాడ్ టు కార్ట్ అని కొడితే మన కార్ట్లోకి యాడ్ అయిపోద్ది. తర్వాత మనం ప్రొసీడ్ టు పేమెంట్ లేకపోతే బై నౌ అని క్లిక్ చేస్తే సో పేమెంట్ పేజ్కి అనేది వెళ్తుంది. సో అక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి COD, ఇంకోటి వచ్చి క్యాష్ ఆన్ డెలివరీ COD అంటే, ఇంకోటి వచ్చి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఆన్లైన్ పేమెంట్, నెట్ బ్యాంకింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు ఏ ప్రకారం ఈ ప్రకారం ఫాలో అయితే మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో COD ఆర్డర్స్ మీద కూడా మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఈ క్యాష్ బ్యాక్ ఆర్డర్ అంటే ఏంటంటే, క్యాష్ బ్యాక్ అంటే ఏంటంటే మనకి మనం కొన్న ప్రోడక్ట్స్ మీద కొంచెం క్యాష్ రిటర్న్ ఇస్తారన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ క్యాష్ బ్యాక్. సో ఆ క్యాష్ బ్యాక్ మనకి
ఎన్ని రోజుల్లో మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అంటే ఒక 60 to 90 days పడుతుంది అన్నమాట. సో దానికి మినిమం మనకి ఎంత ఉండాలనేది అంటే మనకి 250 rupees మినిమం మన క్యాష్ బ్యాక్ అమౌంట్ ఉండాలి. 250 rupees మినిమం అంటే మనం క్లెయిమ్ చేసుకుంటే అది ఒక 60 to 90 days లోపల మన అకౌంట్లో అది రిఫ్లెక్ట్ అయిపోద్ది అన్నమాట.